టీ ట్వంటీ ప్రపంచ కప్ సూపర్ లో మూడు మ్యాచ్లు ఆడిన భారత్ రెండు మ్యాచ్ల్లో గెలవగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో చవిచూసింది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై గెలుపుతో అందరి దృష్టిని ఆకర్షించిన భారత్ సౌత్ ఆఫ్రికా ఓటమితో ఎంతో మందిని నిరాశపరిచింది అయితే ఓ రకంగా సౌత్ ఆఫ్రికా పై ఓటమిని కొందరు అభిమానులు పాజిటివ్ గా తీసుకుంటుంటే మరికొంతమంది మాత్రం బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ పైనే టీమిండియా ఆధారపడాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు అయితే భారత్ పై దక్షిణాఫ్రికా గెలుపు నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఒకప్పుడు క్రికెట్ ప్రపంచానికి మహేంద్ర సింగ్ ధోని నేర్పిన వ్యూహమే ఇప్పుడు భారత జట్టును చిక్కులో పడేసిందని వ్యాఖ్యానించాడు దాని ఫలితంగానే అక్టోబర్ ముప్పైవ తేదీన ఆదివారం సఫారీలతో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు తెలివైన ప్రదర్శనతో టీమిండియాను ఓడించారనేది జడేజా అంటున్న మాటలు అయితే ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినప్పటికీ దాని వెనుక లాజిక్ కూడా చెప్పాడు అజయ్ జడేజా దక్షిణాఫ్రికా బ్యాట్స్ డేవిడ్ మిల్లర్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు జడేజా అతడి షార్ట్స్ లో ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడని మైదానంలో ఉన్నంత సేపు చాలా ప్రశాంతంగా కనబడిన డేవిడ్ మిల్లర్ ప్రత్యర్థి చేతికి చిక్కే వరకు ఆట ముందుకు తీసుకెళ్లాడు నువ్వు తప్పు చేసే వరకు ఎదురు చూస్తాను నేను మాత్రం తొందరపడి తప్పు చేయను అన్నట్లుగా అతడి ప్రదర్శన కొనసాగిందని అజయ్ పేర్కొన్నాడు నిజానికి ఇది క్రికెట్ ప్రపంచానికి ధోని నేర్పిన పాఠమే దానిని ఒంటి పట్టించుకుని తిరిగి మనల్నే దెబ్బ కొట్టారు చివరకు టీమిండియా చిక్కులోకి నెట్టారంటూ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే ఓ పక్క టాప్ ఆర్డర్ ఫెయిల్ విధంగా అవకాశం వచ్చిన రన్అట్లు చేతికి అంది వచ్చిన లు వదిలేయటంతో ఐడెన్ మార్కర్ అంతా కలిసి డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు ఆ ఇద్దరిని అవుట్ నుంచి కాపాడిన టీమిండియా ఫీల్డర్స్ వల్లే సౌత్ ఆఫ్రికా గెలిచిందనే దానిలో ఎటువంటి సందేహం లేదు అందుకే టీమిండియా అవకాశం ఇచ్చింది దానిని సద్వినియోగం చేసుకుని సౌత్ ఆఫ్రికా అనడంలో జడేజా వాదన